మా నాయకులు పెద్దలు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కస్తూరిబా పాఠశాలలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ కలిసి చిన్నపిల్లల మధ్య ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దానికి గాను అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వారు ఏదైతే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చాలా ప్రజలు దానివల్ల లబ్ధి పొంది ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి పాలకులు మారినప్పటి నుంచి, రాష్ట్రంలో పరిస్థితులు మారినప్పటి నుంచి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రకమైన పాలన దానికి దీనికి వ్యత్యాసం చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలను గమనించి ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు నిలుచున్న విద్యా సంస్థ కస్తూరిబా పాఠశాల ఏదైతే పిల్లలు ఈరోజు అమ్మాయిలు చదువుతున్నారంటే వారి కృషి అమోఘంగా, ఆ రోజు ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఈ విద్యా సంస్థ ఉంది. ఎదురుగానే ఉన్న మోడల్ పాఠశాల కూడా వారి కృషి వల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. అది కూడా మా మండల తరఫున వారికి మేము ఈ కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రజలందరూ ఈరోజు కోరుకుంటా ఉన్నారు సరైన పాలకుడు కావాలి, పాలన అనేది మంచి గాడిలో నడవాలి అన్నట్టు ఆలోచనతో బోధన నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి వారిని మంచి మెజారిటీతో గెలిపించి మరొకసారి వారి సేవలను ఉపయోగించుకుంటారని మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు చెప్పినట్టుగా నితిన్ కానీ కార్తిక్ కానీ చెప్పినట్టు మనందరం ఈ 4.5 సంవత్సరాలు జరిగిపోయి ఎలక్షన్స్ ఇంకొక 4-5 నెలలు ముందున్న సందర్భంగా ఈ 4 నెలలు కనుక ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలాగా కష్టపడి పనిచేస్తేనే కానీ రాబోయే ఎలక్షన్లో గట్టెక్కి తాను అన్నట్టుగా కోరుకున్నట్టుగా ఎమ్మెల్యే కావడం లేదా మంత్రి కావడము, వచ్చే పుట్టినరోజుకు ఆ విధంగా చూసుకోవడం అనేది జరగాలి అని అంటే మన రెంజల్ మండలం తరఫున మనందరి చేతుల్లోనే ఉన్నది, ఎవరో వచ్చి చేసేది కాదు. కాబట్టి ఇంతకుముందులాగా కాకుండా ప్రతి ఒక్కరూ మా ఎవరికి బాధ వాళ్ళ భుజాల మీద వేసుకొని మా ఇంటి పని అన్నట్టుగా ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేస్తేనే కానీ రాబోయే రోజుల్లో మనం ముందుకొచ్చి దిగుకు రాగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఏమైనా సమస్య ఉన్నా, చిన్నగా చిన్న ఎక్కడైనా ప్రతి ఇంట్లో సమస్య ఉన్నట్టుగా ప్రతి పార్టీలో కూడా ఉంటుండొచ్చు కాదని కాదు, కానీ వాటిని దాటుకుంటూ పోయి దిగుకొని రావడమే గొప్పతనం. చిన్న ఒక్కరు గట్టిగా కష్టపడాలి, ఆ విధంగా సైనికుడిలాగా సైనికుడి కంటే ఎక్కువ కష్టపడితే కానీ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అవతల పార్టీలు గట్టిగానే ఉన్నాయి. కాబట్టి అందరం సారతరం పనిచేసి ఆ తర్వాత ఆయన ఒక్కడు కనుక చెట్టులాగా ఉంటే ఆ చెట్టు కింద మనం నీడలాగా బతకగలుగుతాం. చాలా ఇబ్బందులు ఈ 4-4.5 సంవత్సరాలు మనకి ఎవరికి వాళ్ళు చెప్పలేకపోతే